ఓకే ఓకే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఒక S4 అనే ఇంప్లిమెంటేషన్ ఒక రియల్ టైంలో ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా తీసుకోవాలి, MOM ఎలా ప్రిపేర్ చేయాలి, బ్లూ ప్రింట్ ఎలా చేయాలి, రియల్ టైం ప్రాజెక్ట్లో కూడా 100% ఇదే మోడల్లో స్ట్రక్చర్ ఉంటుందండి. క్లయింట్ ప్లేస్కి వెళ్ళాక ఈచ్ ఒక కంపెనీ అండర్ ఒక కంపెనీ కూడా చేశాను, మీకు ప్రాజెక్ట్ ప్లేస్లో 2-3 కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, మీ ప్రాజెక్ట్ బట్టి ఉంటుందండి అది. కానీ ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం వచ్చింది అనుకోండి, ఇగైన్ మళ్ళీ గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్ళి సెకండ్ కంపెనీ కోడ్ అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్లో సేవ్ చేస్తారు. ఒక బిజినెస్ ఏరియా ఒక కంపెనీ కోడ్ ఉండవండి, ప్రాజెక్ట్ ప్లేస్లో 2 or 3 ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అండి. ఎప్పుడు కూడా బ్లూ ప్రింట్ ఒక మోడల్లో ప్రిపేర్ చేస్తున్నాను, వేరొక మోడల్ మళ్ళీ ఒక 30-40% తర్వాత చూపెడతానండి. ఎందుకంటే నేను ఒక బ్లూ ప్రింట్ ఇస్తాను, ఇప్పుడు ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకొక మోడల్ ఉంది. ఈ 3 బ్లూ ప్రింట్స్లో ఒక డయాగ్రామ్ రూపంలో కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ థియరిటికల్గా కానీ, ఇప్పుడు నేను చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ థియరిటికల్ ఒక డయాగ్రామ్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డేటాబేస్ వైజ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బ్లూ ప్రింట్స్. MOM ఉందండి టెంప్లెట్, నేను ఒక స్టాండర్డ్ ప్రాజెక్ట్ టెంప్లెట్. అది ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళాక ప్రాజెక్ట్ మేనేజర్ ఇస్తాడు, మీ దగ్గర ఉందని అడుగుతాడు, ఉంటే చూపెడతారు, ఫైనల్గా ఒక టెంప్లెట్ ఫిక్స్ చేస్తారు. SD MMFI అందరూ ఒకటే టెంప్లెట్ వాడతారండి, ఒకటే మోడల్. అలా బ్లూ ప్రింట్ కూడా ఒకటే మోడల్ టెంప్లెట్. ఇలా ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా మీ యొక్క క్లయింట్ ప్లేస్లో ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్ ఫిక్స్ చేస్తారు అన్నీ కూడా. అలా డిపెండ్స్ ఆన్ మీ క్లయింట్ రిక్వైర్మెంట్. ఈ 4 స్టేజెస్ని ఫస్ట్ మనం నేర్చుకుంటాం, లాస్ట్ స్టేజ్ వచ్చి టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ కన్ఫిగరేషన్ అంతా అయిపోయాక మనం చేస్తామండి. ఒక కంపెనీ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుందండి, ఇది ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే బిజినెస్ ఎంటిటీ కోసం, లీగల్ ఎంటిటీ కోసం అండర్ ఒక కంపెనీ కోడ్ ఉంటుందండి. సో ఒక కంపెనీ అండర్ ఒక కంపెనీ కోడ్ ఉండాలని రూల్ లేదండి. ఒక బిజినెస్ ఏరియా, ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఒక ఫంక్షనల్ ఏరియా, ఇవన్నిటిని మనం ఏమంటామంటేనండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారండి. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఈ 6 ఎంటిటీస్ కామన్గా ఉంటాయండి. ఈ 6 ఎంటిటీస్ ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని బిలియన్స్ డాలర్స్ ప్రాజెక్ట్కి వెళ్ళినా కామన్. ఇక్కడ ఒకటి చేసిన ప్రతిదీ ప్రాజెక్ట్ ప్లేస్లో 2 or 3 or 4 1:1, 1:N తర్వాత అసైన్మెంట్ అండి. ప్రతి కంపెనీకి ఇండియన్ మార్కెట్లో అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, యుఎస్ మార్కెట్లో అయితే K4 అది స్టాండర్డ్, దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేశానండి. తర్వాత మన జిఎల్ అకౌంట్స్ అవసరం ఉంటుంది ప్రాజెక్ట్స్లో, ఫైనాన్స్ కన్సల్టెంట్గా క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, స్టాక్ అకౌంట్, ఇన్వెంటరీ అకౌంట్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయండి, ఈ ఛార్ట్ ఆఫ్ అకౌంట్ నుంచి వస్తాయండి. నార్మల్గా ఛార్ట్ ఆఫ్ అకౌంట్ 2 రకాలు ఉంటుందండి, నార్మల్గా ఒక 2-3 అంటారు కానీ నార్మల్గా 2. ఒక ఆపరేటింగ్ ఛార్ట్ ఆఫ్ అకౌంట్, ఇప్పుడు మనం చేసింది ఆపరేటింగ్. గ్రూప్ ఛార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటుందండి, అది కన్సాలిడేషన్ చేస్తున్నప్పుడే మనం యూజ్ చేసుకుంటాం, మనకు ఆ కన్సాలిడేషన్ ఆపర్చునిటీ ఎక్కడ రాదు. ఆ గ్రూప్ ఛార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది కన్సాలిడేషన్ చేస్తున్నప్పుడే చేస్తాం, లేకపోతే ఆపరేటింగ్ ఛార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ ఛార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఎందుకోసం చేస్తారు, ఒక జిఎల్ రూపం క్రియేట్ అవ్వాలి. ఎలా, ఒక క్యాష్ అకౌంట్, ఒక బ్యాంక్ అకౌంట్ స్ట్రక్చర్ రూపం, జిఎల్ స్ట్రక్చర్ క్రియేట్ కోసం ఛార్ట్ ఆఫ్ అకౌంట్, దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. మనం ఒకటే కంపెనీ కోడ్ ఉంది ఒకసారి చేసాం, అలాగే మీకు 3 కంపెనీ కోడ్లు ఉన్నాయనుకోండి, ఛార్ట్ ఆఫ్ అకౌంట్ ఎప్పుడు సింగిల్ ఉంటుందండి, సింగిల్ ఎంటిటీ. కంపెనీ ఎప్పుడు కూడా సింగిల్ ఎంటిటీ, ఛార్ట్ ఆఫ్ అకౌంట్ సింగిల్, కంపెనీ సింగిల్, కంట్రోలింగ్ ఏరియా సింగిల్, పోస్టింగ్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్ సింగిల్. ఈ 5 ఎంటిటీలు ఎప్పుడు సింగిల్ ఉంటాయి. ఎన్ని క్లయింట్ ప్లేసుల్లో వర్క్ చేసినా, ఎన్ని కంపెనీ కోడ్స్ వర్క్ చేసినా సింగిల్ ఛార్ట్ ఆఫ్ అకౌంట్, సింగిల్ కంపెనీ, కంట్రోలింగ్ ఏరియా సింగిల్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పీరియడ్ సింగిల్, అండ్ ఛార్ట్ ఆఫ్ అకౌంట్ సింగిల్. దట్ ఈస్ కాల్డ్ ఆపరేటింగ్ ఛార్ట్ ఆఫ్ అకౌంట్. మనం ఇంతవరకు మనం నేర్చుకున్నామండి. ఈ రీటైన్డ్ ఎర్నింగ్ అకౌంట్ అనేది, ఈ అకౌంట్ గ్రూప్స్ అనేది ఏంటంటే, అకౌంట్స్ గ్రూప్స్ నేను డిస్కస్ చేశాను ప్రాజెక్ట్ ప్లేస్లో, దీని గురించి చాలా ఎక్కువ టైం డిస్కస్ చేయాలి. ఒక కంపెనీ యొక్క అకౌంట్ గ్రూపు వాళ్ళ యొక్క కంపెనీ స్ట్రక్చర్ బట్టి ఉంటుందండి. అకౌంట్ గ్రూప్స్లో నేను 4 చెప్పాను, అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్. కానీ ప్రాజెక్ట్ ప్లేస్లో ఒక 10 గ్రూప్స్ ఉండొచ్చు, అసెట్స్ అండర్ 3 గ్రూప్స్, లయబిలిటీస్ అండర్ 3 గ్రూప్స్, ఎక్స్పెన్స్ అండర్ 4, ఇన్కమ్ అండర్ 2. డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంటిటీ, లీగల్ ఎంటిటీ, దాన్ని బట్టి అకౌంట్ గ్రూప్ ఉంటుందండి. ఇంటర్వల్ క్రియేట్ చేశాను, ఆ ఇంటర్వల్ క్లయింట్ ఇస్తాడండి, మనం ఫిక్స్ చేయం. మ్యాక్సిమం లిమిట్ 10 డిజిట్స్ మించకూడదండి. కారణం, ఎస్ఏపి బెస్ట్ ప్రాక్టీస్లో ఛార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మ్యాక్సిమం అలౌడ్ 10 డిజిట్స్ అంతే, లాస్ట్ ఫిగర్ అండి.
అలా ఇంతవరకు జరిగిందండి మనకి క్లాస్. సో ప్రాక్టీస్ ఎప్పటికప్పుడు చేసుకోండి. ఫస్ట్ ఎస్ఫోర్ నా సర్వర్లోనే చేయండి.